ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐయుఐ ఐబిఎఫ్ లాంటివి తీసుకునేటప్పుడు కామన్గా అడిగే డౌట్ ఏంటంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మేడం అని అడుగుతూ ఉంటారు. సో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చాలా వీడియోస్ ఆల్రెడీ చేశామండి. ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, ఫర్టీ9 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు, ఐయుఐ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఫుడ్ మనం అవాయిడ్ చేయమని కంపల్సరీగా చెప్తాము. సో ఎటువంటి ఫుడ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్, డైరెక్ట్ షుగర్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలంటే షుగర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆయిల్లో మనం వేసి ప్రాసెస్ చేసిన ఫుడ్, స్నాక్స్ లాంటివి, చిప్స్ లాంటివి, ఇలాంటివి ఆల్రెడీ ప్రాసెస్డ్ ప్యాకెట్స్లో అవైలబుల్ ఉన్న ఫుడ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయమంటాము. ఎందుకంటే ఈ షుగర్ అనేది మంచిది కాదు. డైరెక్ట్ షుగర్స్ వల్ల మనకి అంటే డైరెక్ట్ కార్బోహైడ్రేట్ అనేది వస్తుంది. ఈ డైరెక్ట్ షుగర్స్ అనేది వెయిట్ గెయిన్ కాజ్ చేస్తుంది, అండ్ వెయిట్ గెయిన్ అనేది డెఫినెట్లీ మంచిది కాదు. ఎస్పెషలీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ వాళ్ళు ఏది పడితే అది స్నాకింగ్ అనేది బాగా అలవాటైపోతుంది. సో ఈ కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు, మనకి ఎనీథింగ్ డైరెక్ట్ షుగర్స్ అవ్వచ్చు, కంప్లీట్గా అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. అండ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉంటే డెఫినెట్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి మీ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ ప్రాసెస్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్లో మీకు ఆల్రెడీ రెడీగా అవైలబుల్ ఉన్న ఫుడ్స్ మీకు మార్కెట్లో ఏదైతే మీకు అవైలబుల్ ఉంటాయో, జస్ట్ మీరు రెడీ టు ఈట్ లాగా డైరెక్ట్గా మీరు ఫ్రై చేసుకొని తినచ్చు, అలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. ఏదైనా ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి, ఫ్రెష్లీ కుక్డ్ వెజిటబుల్స్, ఫ్రెష్లీ కుక్డ్ మీట్, ఏదైనా కూడా మీరు ఇంట్లో కుక్ చేసుకొని అప్పటికప్పుడు తినేటట్టుగా ఉండేలాగా చూసుకోవడం మంచిది. అండ్ ఎస్పెషలీ ఫ్రూట్స్ లాంటివి అయితే డైరెక్ట్గా మీరు డైరెక్ట్ ఫ్రూట్ తినటం బెటర్. మనం జ్యూస్ చేసుకొని దాంట్లో మళ్ళీ అంత పంచదార యాడ్ చేసి తినటం కన్నా కూడా డైరెక్ట్ ఫ్రూట్ తింటే మీకు దానివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మూడోది, ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అట్లీస్ట్ 3 మంత్స్ కంప్లీట్గా ఆల్కహాల్ మానేసిన తర్వాతే ట్రై చేయాలి. నాలుగోది, కెఫీన్ ఇంటేక్ అనేది మనం బాగా రెస్ట్రిక్ట్ చేయాలి. సో కాఫీ లవర్స్ చాలామంది ఉంటారు, కాఫీ తాగడం అనేది వాళ్ళకి చాలా అలవాటయ్యి అది లేకుండా అసలు ఉండలేకపోతూ ఉంటారు. సో కంప్లీట్గా మానేయమని చెప్పకపోయినా డెఫినెట్లీ రెస్ట్రిక్ట్ చేయాలి. 2 to 3 cups ఆఫ్ కాఫీ కంటే ఎక్కువ తాగకూడదు. అసలు అలవాటు లేని వాళ్ళైతే డెఫినెట్లీ అసలు కంప్లీట్గా మానేయడం బెటర్. బట్ బాగా కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు మ్యాక్సిమం 2 cups ఆఫ్ కాఫీ కంటే ఎక్కువ తాగడం మంచిది కాదు. కెఫీన్ అనేది మనకి ఎగ్ అండ్ స్పెర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ చేస్తుంది, కాబట్టి కెఫీన్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. సో కొన్ని కొన్ని రకాల ఫిష్, మర్క్యూరీ అనే యూనో మర్క్యూరీ అనే మినరల్ ఎక్కువ ఉన్న ఫిష్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ ఫ్యాటీ ఫుడ్ తిన్నా కూడా మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతారు. వెయిట్ పుట్ ఆన్ అవుతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, స్పర్మ్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ పైన మీకు ఎఫెక్ట్ పడుతుంది. మనం ఇచ్చే మెడికేషన్స్ ఎక్కువ డోసెస్లో ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. మెడిసిన్స్ అనేవి అంత మంచిగా యాక్ట్ చేయవు. సో మనం ఇచ్చే మెడిసిన్స్ మీకు ఓవరీస్కి రీచ్ అవ్వాలి, బట్ ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఓవరీస్కి రీచ్ అయ్యే మెడిసిన్స్ తగ్గిపోతాయి, కాబట్టి మీరు ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం మంచిది. సో దానికి సంబంధించి మీ డైట్ అనేది ప్లాన్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.